సచ్చిదానందేశ్వరాయ నమో నమః. అనాలస్యం బ్రహ్మచర్యం శీలం గురుజనాదర స్వావలంబః దృఢాభ్యాసో షడేతే ఛాత్ర సద్గుణాః. విద్యార్థి సద్గుణాలు ముఖ్యమైనవి, ఆరు ఉన్నాయి. వీటిని విద్యార్థి పాటించాలి, పెంపొందించుకొనాలి. అవి: ఒకటి, అనాలస్యం, ఆలస్యము లేకుండడము, అంటే సోమరితనం లేకపోవడము. విద్యార్థి చురుకుగా ఉండాలి, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి, రాత్రి 10 గంటల లోపుగా పడుకొనాలి, ప్రతి పనిలో జాగరూకతతో మెలగాలి, మబ్బు పట్టినట్టుగా నిద్రమోహంతో ఉండకూడదు, విద్యుద్వేగంతో అతడు కార్యాలను సాధించాలి. బ్రహ్మచర్యం, విద్యార్థికి బ్రహ్మచర్యము తప్పనిసరి. విషయ వాంఛల వైపు మనస్సును పోనివ్వకుండా కేవలము అంతర్ముఖం కావడానికి, విద్యను కూలంకషంగా అభ్యసించడానికి మాత్రమే ప్రయత్నించాలి. లౌకికమైన, భౌతికమైన, దైహికమైన విషయాల వైపు తన మనస్సును పోనివ్వకూడదు. ఆచార విచార వ్యవహారాలు, ఆహార విహారాలు అన్నీ శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ప్రతిదినము విద్యార్థి పరమాత్మతత్వాన్ని చింతనం చేయాలి. సాత్వికమైనటువంటి జీవన విధానం అవలంబించాలి. తర్వాత మూడవది, శీలము అంటే క్యారెక్టర్. విద్యార్థి దశలో తన వ్యక్తిత్వాన్ని, చరిత్రను ఉజ్వలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. అల్పమైన, నీచమైన వ్యవహారాలు చేయకూడదు. మహాత్ములను, వీరులను, శూరులను, త్యాగధనులను, దేశభక్తులను తనకు ఆదర్శంగా ఉంచుకొని వారి ఒరవడిలో తన నడవడిని తీర్చిదిద్దుకోనాలి. డబ్బు పోతే సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే కష్టపడి మళ్ళీ ఎలాగో ఒకలా ఆరోగ్యం పొందవచ్చు, కానీ శీలము నశిస్తే మళ్ళీ తిరిగి రాదు. కనుక విద్యార్థి దశలో శీల సంపాదనపై విశేషమైన దృష్టిని ఉంచాలి. తర్వాత నాలుగవది, గురుజనాదర. తనకంటే వయసులో పెద్దవారు, విద్యలో పెద్దవారు అయిన వ్యక్తులు ఎవరైనా సరే వారందరినీ కూడా గౌరవించాలి, సమ్మానించాలి, ఆదరించాలి. వారిని ధిక్కరించి, తిరస్కరించి మాట్లాడకూడదు, వ్యవహరించకూడదు. తర్వాత స్వావలంబః. స్వావలంబం అంటే ఇతరులపైన ఆధారపడి ఉండకుండా తన పనులు, తను చేయవలసిన కర్తవ్యాలు అన్నీ తానే చేసి కొనడము. అన్నిటికీ తానే బాధ్యుడుగా ఉండాలి. ఒకరిపైన పూర్తిగా ఆధారపడి ఉండకూడదు. అదే స్వావలంబము. తర్వాత దృఢాభ్యాస. అభ్యాసం అంటే సాధన, దృఢంగా ఉండాలి. ఏదో చదివావా అంటే చదివాను అన్నట్లుగా కాకుండా నిష్ఠతో, శ్రద్ధగా, దృఢంగా అభ్యాసం కొనసాగించాలి. ఎందుకంటే విద్యార్థి దశలో చేసే అభ్యాసమే పునాది అవుతుంది, భవిష్యత్ జీవితాన్ని నిర్దేశిస్తుంది. కనుక దృఢంగా సాధన చేయాలి. నలుగురితో పాటే నారాయణ, 10గురితో పాటే గోవింద అన్నట్లుగా ఏదో ఒకలా చదివేస్తే సరిపోదు. అందులో పరిపూర్ణం కావాలి, లోతులు తెలుసుకోవాలి, పూర్తిగా నిష్ణాతుడు కావాలి. అలా దృఢమైన అభ్యాసం చేయాలి. అందుకు సరైన దశ విద్యార్థి దశ మాత్రమే. కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని
విద్యార్థి నడుచుకుంటే అత్యంత ఉజ్వలమైన దివ్యమైన భవిష్యత్తు అతడికి ఏర్పడుతుంది. ఈ అంశాలను నిర్లక్ష్యం చేస్తే తాత్కాలికమైన సుఖాలు భోగాలు విలాసాలు ముఖ్యమని భావిస్తే పునాది లేని భవనంలాగా ఆ విద్యార్థి జీవితము సర్వనాశనం అయిపోతుంది. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం ధర్మరక్షణ కోసం మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.